దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడిపందాలు కానీ జూదము కానీ జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుక్కట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కుక్కట శాస్త్రం ప్రకారం, కుక్కట శాస్త్రంలోని అంశాల ప్రకారం మన ఛానల్లో వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. మన ఛానల్ మోర్సా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ని బటన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికంటే ముందుగా మన మిత్రులు, అదేవిధంగా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, మన మిత్రులు అందరూ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా కోడి యొక్క కలర్ ఐడెంటిఫికేషన్ అనేది తెలియని వారు ఎవరైనా సరే ఉన్నట్లయితే, కొత్త వారు ఎవరైనా ఉన్నట్లయితే, నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ 1 పార్ట్ 2గా మనం కోడిని కలర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నేనైతే వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే కొత్త వారు తెలుసుకోవాలనుకున్న వారైతే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి ఆ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా 100% కూడా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు కలర్ ఐడెంటిఫికేషన్, కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. కలర్ ఐడెంటిఫికేషన్లో కనుక మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా ఖచ్చితంగా అలా వస్తారు. కాబట్టి కలర్ ఐడెంటిఫికేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోండి. మరి ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6:10 నుంచి 8:30 వరకు కూడా ఈ ఫస్ట్ జామ్ అనేది, మొదటి జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది. మరి ఈ జామ్లో అన్ని రంగుల మీద కూడా విజయాకాశాలు ఉన్నటువంటి రంగు వచ్చేసి కాకిడేగా లేదా నలుపు డేగా అనేది ఈ సమయంలో మనం ముసుగుదెబ్బడగా పెట్టుకోవచ్చు. మరి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులను ఒకసారి చూసినట్లయితే శుద్ధ కాకి, పండుడేగా, చింతపండుడేగా, నల్లబొట్ల సీతువ, కాకిడేగా, నల్లకట్టు రసంగి, పసిమిగల కాకి అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు ఉన్నటువంటి రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఆ ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి నెమలి, నెమలి పింగళ, తెల్ల నెమలి, కోడి అబ్బురాసు, నెమలి పర్ల, శుద్ధ నెమలి, ఇవే సమయంలో మ్యాక్సిమం ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు గెలిచే రంగుల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. గెలిచే రంగుల్ని, ఓడిపోయే రంగులని పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం అనేది సాధించడానికి 100% కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కలర్ ఐడెంటిఫికేషన్ అటువంటి మిస్టేక్ చేయకండి. మరి నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే 8:30 నుంచి 11:00 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ఈ సమయంలో గెలుపొందే రంగులు, ఓడిపోయే రంగులను ఒకసారి చూసినట్లయితే అన్ని రంగుల మీద కూడా విజయావకాశాల రంగు వచ్చేసి నెమలి పింగళ. ఫ్రెండ్స్, నెమలి పింగళ లేదా నెమలి పూల ఈ రంగు అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశం ఉన్నటువంటి రంగు. దీన్ని మనం ముసుగుదెబ్బలుగా కూడా పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు. మరి ఇక చూపులకి మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులు ఈ రెండో జామ్లో చూసుకున్నట్లయితే నెమలి పింగళ, గౌడ నెమలి, శుద్ధ పింగళ, ఎర్రపూల, నెమలి కెక్కెర, ఎర్రబోర కెక్కెర, అదేవిధంగా ఈ ఎర్ర నెమలి పింగళ అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు ఉన్నటువంటి రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు. మీరు 1-2 సార్లు చూసుకోండి, చూసుకున్న తర్వాతనే దెబ్బలాడి పెట్టుకోండి, అప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరి ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి, కోడి కాకి డేగా, శుద్ధ కాకి, చింతపండు డేగా, కాకి చూపు డేగా, కోడి నల్లకట్టు రసంగి, నల్లబోర రసంగి అంటివి ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి మూడో జామ్ సమయం చూసుకున్నట్లయితే 11:00 నుంచి 1:20 వరకు మూడో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది. ఈ మూడో జామ్ సమయంలో మరి ఓడిపోయే రంగులు, అదేవిధంగా గెలిచే రంగులు, అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు వచ్చేసి కోడి డేగ. ఫ్రెండ్స్, ఈ కోడి డేగ రంగును మన సమయంలో ముసుగు దెబ్బలాడగా పెట్టుకొని విజయం సాధించవచ్చు. అదేవిధంగా చూపులకు కూడా చాలా చక్కగా ఈ మూడో జామ్లో విజయావకాశాలు ఉన్నటువంటి రంగు కోడి డేగ. మరి కోడిని చూపులకు మాత్రం గెలిచే ముఖ్యమైన రంగులు రంగుసారి చూసినట్లయితే కోడి ఎర్రమేళ, శుద్ధడేగ, కోడి ఎర్ర నెమలి, ఎర్ర అబ్బురాసు, కోడి రసంగి, పండుడేగ, ఇవి సమయంలో విజయావకాశాలు అనేవి చాలా అంటే చాలా అధికంగా ఉన్నటువంటి రంగులు. ఈ విజయావకాశాల రంగులు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని ఓడిపోయే రంగుల మీద పెడితే విజయం అనేది సాధించవచ్చు. మరి ఆ ఓడిపోయే రంగులు ఒకసారి చూసినట్లయితే నల్లకట్టు అబ్బురాసు, సీతువ, శుద్ధ కాకి, నల్లబొట్ల సీతువ, కాకి నెమలి పింగళ, నల్లకెక్కెర, ఇవి సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు. కాబట్టి మీరు విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న రంగుల్ని, లాసింగ్ పర్సంటేజ్ ఉన్న రంగులు మీరు పెట్టుకొని ఫ్రెండ్స్ ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరి ఇక నాలుగో జామ్ సమయం కనుక చూసుకున్నట్లయితే 1:30 నుంచి 3:55 వరకు 1:30 నుంచి
3:55 వరకు నాలుగో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది. మరి ఈ నాలుగో జామ్ సమయంలో మనం ముసుగు దెబ్బలాడగా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగు వచ్చేసి కాకినెమలి. ఈ కాకినెమలి రంగుని ఈ సమయంలో మనం ముసుగు దెబ్బలాడగా పెట్టుకొని విజయం సాధించవచ్చు. మరి ఇక ఓన్లీ చూపులకి మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులు ఒక్కసారి చూసినట్లయితే కోడి నెమలి, కోడి కాకి, నెమలి అబ్బురాసు, నల్లకట్టు అబ్బురాసు, శుద్ధ నెమలి, అదేవిధంగా శుద్ధ కాకి. ఫ్రెండ్స్, ఈ సమయంలో విజయావకాశాలు అంటివి అధికంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ కోళ్ళు మనం ఈ సమయంలో ఈ కోళ్ళని పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం కాబట్టి మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఓడిపోయే రంగులు చూసినట్లయితే రసంగిడేగ, ఎర్రపింగళ, ఎర్రబొట్ల సీతువ, శుద్ధడేగ, పండుడేగ, అదేవిధంగా కోడి రసంగ అనేటివి ఈ సమయంలో ఓడిపోయే రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక మరి చివరిగా ఐదో జామ్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే 4:00 నుంచి 6:24 వరకు ఐదో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సమయంలో గెలుపొందే రంగులు ఓడిపోయే రంగులు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కోడి పింగళ రంగు అనేది అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు. దీన్ని మనం ముసుగు దెబ్బలాడగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా చూపులకి కూడా చాలా చక్కగా ఈ ఐదో జామ్లో విజయావకాశాలు ఉన్నటువంటి రంగు. గెలవడానికి మనం విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండటం కాబట్టి దీన్ని మనం ముసుగు దెబ్బలాడగా పెట్టుకోవచ్చు, చూపులకు కూడా పెట్టుకొని విజయం సాధించవచ్చు. అదేవిధంగా కోడి కలర్ ఐడెంటిఫికేషన్ కూడా మనకి తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. కోడి కలర్ ఐడెంటిఫికేషన్ తెలుసుకోకపోతే ఖచ్చితంగా లాస్ అవుతాం. అదేవిధంగా కోడిని సెలెక్ట్ చేసుకోవడం కూడా మనకి తెలిసి ఉండాలి. కోడిని సెలెక్ట్ చేసుకోవడంలో ఎటువంటి మిస్టేక్ చేసినా ఖచ్చితంగా లాస్ అవుతాం. కోడిని ఎంత పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటామో కలర్ను కూడా అంతే పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం విన్నింగ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే గెలవడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కోడి యొక్క కోడిని సెలెక్ట్ చేసుకోవడం మంచిగా సెలెక్ట్ చేసుకోండి. కోడి యొక్క కలర్ సెలెక్ట్ చేసుకోవడం మంచిగా సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కూడా డౌట్ ఉన్నా అనుమానం ఉన్నా మీరు మాత్రం విత్డ్రా అవడం చాలా మంచిది కాబట్టి 1-2 సార్లు చూసుకున్న తర్వాత మీరు దెబ్బలాడి పెట్టుకొని మరి ఐదో జామ్ సమయంలో చూపులకి ఎన్ని రంగులు చూపులకి గెలిచే ముఖ్యమైన రంగులు చూసినట్లయితే నల్లబొట్ల సీతువ, సీతువ, కోడిపూల, కోడికెక్కెర, కాకిపూల. ఇవి సమయంలో చూపులకి ఐదో జామ్ సమయంలో చాలా చక్కగా పనిచేసే రంగులుగా చెప్పుకోవచ్చు. మరికి వీటిని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి కాబట్టి ఆ ఓడిపోయే రంగులు ఒకసారి చూసినట్లయితే కాకినెమలి, ఎర్రనెమలి, ఎర్రబొట్ల సీతువ, శుద్ధడేగ, శుద్ధ నెమలి, రసంగిడేగ, నల్లకట్టు అబ్బురాసు, నల్లకట్టు రసంగి. ఇవి సమయంలో ఓడిపోయే రంగులుగా ఉన్నాయి. మనం ఈ కుక్కుట శాస్త్రం ప్రకారం విజయాలు సాధించాలి అంటే ఖచ్చితంగా రెండింటిని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీన్స్ ఒకటి కోడిని ఎంచుకోవడం, మొదటిది కోడిని ఎంచుకోవడం. కోడి యాక్టివ్గా ఉందా లేదా, కోడి బలంగా ఉందా లేదా, కోడి దెబ్బలాట ఎలా ఉంది, అదేవిధంగా కోడి హెల్దీగా ఉందా లేదా, వీటితో పాటు సెకండ్ వచ్చేసి కలర్ ఐడెంటిఫికేషన్. ఇది కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పెడుతూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. జై హింద్.